మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్కను అత్తిపత్తి లేదా నిద్రగన్నిక లేదా సిగ్గాకు లేదా నీసిగ్గు సీతక అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు. ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం కలిగిన ఈ ప్రాకే మొక్కలోని ఔషధ గుణాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ మొక్క కనిపిస్తే చిన్నపిల్లలు మరియు పెద్దలు సరదాగా ఆడుకుంటారు. అత్తిపత్తి మొక్క పుష్పించే మొక్కలలో ఫ్యాబేసీ కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం మిమోసా పుడికా అంటారు. అత్తిపత్తి మొక్కను పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో, ఆయుర్వేదంలో మరియు తమిళుల సిద్ధ వైద్యంలో విరివిగా వాడుతున్నారు. ఈ రోజుల్లో షుగర్ వ్యాధి బాగా విస్తరిస్తుంది. ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో అలాంటి వారు వీటి ఆకులను, వేర్లను సేకరించుకొని నీడలో ఎండబెట్టి దంచి పొడుము కొట్టుకొని ఈ పొడుమును 2 గ్రాముల మోతాదులో ఉదయం పరగడుపున గ్లాస్ నీటితో సేవించాలి. ఇలా చేయటం వల్ల రక్తంలో షుగర్ శాతం నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు వీటి వేర్లను సేకరించుకొని శుభ్రంగా కడిగి 10 గ్రాముల వేర్లను 400 ml నీటిలో వేసి కషాయంలా కాచి చల్లారాక రోజుకు 2 సార్లు తాగుతుంటే షుగర్ వ్యాధి నయం అవుతుంది. కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు ఇలా తాగటం వల్ల కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి. ఆడవారి ఋతుక్రమంలో అధిక రక్తస్రావం అవుతుంటే ఋతుక్రమంలో వీటి వేళ్లను సేకరించుకొని శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. ఈ రసం 5 ml మోతాదుగా ఇందులో తేనె మరియు కొద్దిగా నల్లమిరియాల చూర్ణం కలిపి ప్రతి 3 గంటలకు ఒకసారి తీసుకోవాలి. ఎవరికైనా అరుగుదల సమస్యలు ఉంటే వీటి తాజా ఆకులను సేకరించుకొని కడిగి దంచి రసం తీసి 30 ml రసాన్ని ఉదయం పరగడుకున తాగితే అరుగుదల శక్తి పెరుగుతుంది. కామెర్ల వ్యాధులు వీటి తాజా ఆకుల రసం 20 ml మోతాదులు రోజుకు 2 సార్లు 3 వారాలు తాగితే నయం అవుతుంది. వీటి వేర్ల డెకాషన్ను నోట్లో పోసుకొని కొంచెం సేపు ఉంచుకొని పుక్కిలించి ఊసేస్తే సమస్త దంత సంబంధిత వ్యాధులు పోయి నోరు శుభ్రపడుతుంది. వీటి ఆకులు మగవారికి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. దీనికి వీటి ఆకులను సేకరించుకొని నీడలో ఎండించి పొడుము కొట్టుకొని భద్రపరచుకొని 1 స్పూన్ పొడుమును పాలల్లో కలిపి తాగితే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. శృంగార సామర్థ్యం పెరగటానికి మరియు శృంగార సమస్యలు ఉన్నవారు ఇలా చేయటం వల్ల ఉత్తమ ఫలితం కనిపిస్తుంది. ఇలా తాగుతుంటే మొలల సమస్య కూడా పోతుంది. శ్వాసనాళ ఆస్తమాకు ఈ మొక్క మొత్తం భాగం సేకరించుకొని దంచి రసం తీసి 10 ml మోతాదుగా తీసుకుంటే నయమవుతుంది. తెగిన గాయాలపై, పొండ్లపై వీటి వేళ్లను శుభ్రంగా కడిగి దంచి పేస్ట్లా చేసి పైన అప్లై చేస్తే త్వరగా మానిపోతాయి. అందరూ ఒక విషయం గ్రహించాలి. ఈ మొక్కను గుర్తించటంలో, వాడటంలో మీకు తెలియకపోతే నిపుణుల సలహా ప్రకారం వాడటం మంచిది. అదేవిధంగా మీ శరీర ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని నిపుణులను సంప్రదించి వారి సలహా ప్రకారం వాడటం మంచిది. ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు అందరికీ తెలియజేయాలనే ఈ వీడియో చేయటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.